సురేష్ తాడేపల్లి గుండిమెడ ఇసుక క్వారీని అడుగున్నారు స్థానిక రైతులు. క్వారీలోకి వస్తున్న లారీల రద్దీ వలన తమ పంటలు నాశనమవుతున్నాయంటూ నిరసన తెలుపుతున్న రైతులకు క్వారీకి వచ్చే లారీలను సైతం అడ్డుకున్నారు రైతులు. రోడ్డుపై బయటాయించి నిరసన తెలుపుతున్నారు గుండిమెడ స్థానిక రైతులు. 13వ తేదీతోనే క్వారీ లైసెన్స్ అయిపోయినా కూడా యాజమాన్యం అక్రమంగా క్వారీ నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. రైతుల లారీని అడ్డుకోవడంతో కట్టపైన భారీగా లారీలు నిలిచిపోయాయి. నష్టపోయిన రైతులందరికీ ఇసుక కోరి యాజమాన్యం, నష్టపోయిన రైతులకి ఇసుక కోరి యాజమాన్యం, నష్టపోయిన రైతులకి ఇసుక కోరి యాజమాన్యం.